ఆధునిక భారతదేశ విద్యా చరిత్రలో మరో విద్యా కమిటీ యశ్పాల్ కమిటీ. ఈ యశ్పాల్ కమిటీని 1993 సంవత్సరంలో ఈ కమిటీ వారు వారి యొక్క నివేదికను సమర్పించడం జరిగింది. యశ్పాల్ కమిటీ అన్నది ఏ అంశంపైన వేయబడినది అనే దాన్ని పరిశీలించినట్లయితే భారతదేశంలో అమలుపరచబడుతున్నటువంటి ప్రాథమిక విద్యా విధానం ఏదైతే ఉందో ఈ ప్రాథమిక విద్యా విధానంను సమీక్షించవలసినదిగా యశ్పాల్ అధ్యక్షతన యశ్పాల్ గారు ఎవరు అంటే యశ్పాల్ గారు యూజీసీ యొక్క వైస్ ఛాన్సలర్. యూజీసీ యొక్క వైస్ ఛాన్సలర్ అయినటువంటి యశ్పాల్ గారి యొక్క అధ్యక్షతన భారతదేశంలోని ప్రాథమిక విద్యా విధానంను సమీక్షించవలసినదిగా ఈ కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీని మరియు ఈ కమిటీ ప్రధానంగా ఏ అంశాన్ని గురించి ప్రస్తావించినది అంటే పాఠశాల విద్యార్థులు పాఠశాలకు తీసుకొని వెళ్ళేటువంటి స్కూల్ బ్యాగ్ ఏదైతే ఉందో పుస్తకాల సంచి ఏదైతే ఉందో ఆ పుస్తకాల సంచి బరువును తగ్గించడమును వీరు ప్రధాన అంశంగా ప్రస్తావించడం జరిగింది. సో ముఖ్యంగా ఈ కమిటీ అనేది ప్రాథమిక విద్యా విధానంను సమీక్షించడం కోసం నియమించబడినది. ఈ కమిటీ వారు ప్రాథమిక విద్యా విధానంను సమీక్షిస్తూ వారి యొక్క సంపూర్ణమైన సమగ్రమైన నివేదికను లర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేటువంటి పేరుతో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. 2012 సంవత్సర కాలంలో దీనిపైన ప్రశ్న సంధించడం జరిగింది. లర్నింగ్ వితౌట్ బర్డెన్ అన్నది ఎవరి నివేదిక యొక్క పేరు? ఎవరి నివేదిక? యశ్పాల్ యొక్క నివేదిక. అందుకనే యశ్పాల్ కమిటీని భారరహిత అభ్యసనం అని కూడా పేర్కొంటాం, లేదా భారం లేని అభ్యసనంగా పేర్కొంటాం. లర్నింగ్ వితౌట్ బర్డెన్ ఈ కమిటీ దేని గురించి తెలియజేస్తుంది అంటే భారరహిత అభ్యసనాన్ని గురించి తెలియజేస్తుంది. అనగా పుస్తకాల సంచి మోత బరువును తగ్గించాలి. పిల్లవాడు బాల్యంలోనే తన బరువులో దాదాపు తను ఎంత బరువును కలిగి ఉంటాడో ఆ బరువులో పుస్తకాల బరువు అనేది ఎక్కువైపోయింది. పుస్తకాల సంచి, పుస్తకాల బ్యాగ్ ఏదైతే ఉందో ఆ బ్యాగ్ బరువు అనేది ఎక్కువైపోయింది. మరి అంత బరువును పిల్లవాడు బాల్యం నుండి తన వెన్నుపూస పైన మోస్తూ 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 బాల్యంలోనే శిశువు యొక్క ఎదుగుదలను అణిచివేయడం జరుగుతుంది. మరి అలా శిశువు వెన్నుముక పైన, అలాంటి శిశువు వెన్నుముక పైన అంత భారాన్ని బాల్యంలోనే మోపినప్పుడు వాడు ఏ విధంగా అభివృద్ధి సాధిస్తాడు? వాడు వ్యక్తిగతంగా ఎలా అభివృద్ధి చెందుతాడు? సమాజాన్ని ఎలా అభివృద్ధి చెందిస్తాడు? దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందిస్తాడు? వారిలో వికాసాలు ఏ విధంగా వికసిస్తాయి? సో కాబట్టి పిల్లల యొక్క బాల్యంలోనే పిల్లల యొక్క ఎదుగుదలను ఈ విద్యా వ్యవస్థ త్రుంచివేస్తుంది. కాబట్టి భారం లేనటువంటి అభ్యసనం అనేది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వీరి యొక్క ఈ కమిటీ ప్రధానమైనటువంటి అంశంగా ప్రస్తావించడం జరిగింది. అందుకనే 2012 సంవత్సరంలో నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షల ప్రశ్న సంధించాడు. పుస్తకాల సంచి మోత బరువుపై వేయబడిన కమిటీ క్రింది వాళ్ళు అన్నారు. అది ఏ కమిటీ అంటే యశ్పాల్ కమిటీ. సో యశ్పాల్ కమిటీ ప్రాథమిక విద్యా విధానంను సమీక్షిస్తూ ఈ క్రింది సమీక్ష ఉండాలి అనేటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది. అందులో స్కూల్ బ్యాగ్ భారం ఏదైతే ఉందో దాన్ని బాగా తగ్గించాలి. పుస్తకాల సంచి మోత బరువును తగ్గించాలి. లర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేది ప్రధానంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని వీరు తెలియజేస్తారు. సో వీరు ప్రాథమిక విద్యా విధానంను సమీక్షించడం జరిగినది కాబట్టి ఈ కమిషన్ను నేషనల్ అడ్వైజరీ కమిటీగా కూడా పేర్కొంటాం. 2012 సంవత్సరంలో నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షలో ఈ అంశం పైన కూడా ప్రశ్న సంధించడం జరిగింది. నేషనల్ అడ్వైజరీ కమిటీ ఈ క్రింది వారిలో, అది యశ్పాల్ కమిటీ వారు ప్రాథమిక విద్యా విధానంను సమీక్షిస్తూ తెలియజేసినటువంటి అతి ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే పాఠశాలల్లో బోధన అనేది అధికంగా జరుగుతుంది. బోధన అధికంగా జరుగుతుంది, కానీ ఆ అధికమైనటువంటి బోధనలో నుండి విద్యార్థి అర్థం చేసుకునేది, విద్యార్థి నేర్చుకునేది చాలా స్వల్పంగా ఉంది. ఏ లాట్ ఈజ్ టాట్ బట్ లిటిల్ ఈజ్ లర్న్డ్ ఆర్ అండర్స్టాండ్ లేదా అండర్స్టూడ్ అనేటువంటి అంశాన్ని ఈ కమిటీ వారు తెలియజేస్తారు. ఏ లాట్ ఈజ్ టాట్ చాలా బోధించబడుతుంది బట్ లిటిల్ ఈజ్ లర్న్డ్ ఆర్ అండర్స్టూడ్ కానీ కొద్దిగా మాత్రమే నేర్చుకోబడుతుంది, అర్థం చేసుకోబడుతుంది. పాఠశాలల్లో బోధించేటువంటి అంశాలు చాలా ఉన్నవి, బోధన అధికంగా జరుగుతుంది, కానీ విద్యార్థులకు అర్థమయ్యేది, విద్యార్థులు నేర్చుకునేది స్వల్పంగా ఉంది. పాఠశాలల్లో బోధించేటువంటి సిలబస్ చాలా ఉంది,
ఆ సిలబస్ లో నుండి విద్యార్థులు పొందుతున్నటువంటి విజ్ఞానం అనేది అతి స్వల్పంగా ఉంది. దీన్ని సమీక్షించాలి అని వీళ్ళు ప్రధానంగా తెలియజేయడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఏ లాట్ ఈజ్ టాట్ చాలా బోధించబడుతుంది, బట్ లిటిల్ ఈజ్ లంట్ ఆర్ అండర్స్టడ్, కొద్దిగా మాత్రమే స్వల్పంగా మాత్రమే విద్యార్థులు నేర్చుకుంటున్నారు, దాన్ని సమీక్షించాలి అనేటువంటి అంశాన్ని వీరు ప్రస్తావించారు. తర్వాత ప్రీ స్కూల్ ఏదైతే ఉందో ప్రీ స్కూల్ విద్యార్థులకు కూడా, అనగా పూర్వ ప్రాథమిక విద్యార్థులకు కూడా పాఠ్య పుస్తకాలు ఉండడము, నోటు పుస్తకాలు ఉండడం అన్నది శోచనీయమైనదిగా వీరు పేర్కొనడం జరిగింది. అనగా అది విద్యార్థుల యొక్క శారీరక మానసిక ఆరోగ్యానికి అనువైనది కాదు, దాన్ని సమీక్షించాలి అని తెలియజేయడం జరిగింది. ఇక్కడ ప్రీ స్కూల్ స్థాయిలోనే పిల్లలకు టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, ఇంటి పనులు మొదలైనటువంటి వాటిని కేటాయించడం ద్వారా ఏమవుతుంది అంటే విద్యార్థులకు తీరిక సమయం అనేది లేకుండా పోతుంది. తద్వారా విద్యార్థులు ఆటలకు దూరం అవుతున్నారు, వారి యొక్క చిన్న చిన్న అవసరాలను తీర్చుకోలేకపోతున్నారు, చలనాత్మక వికాసాన్ని పెంపొందించుకోలేకపోతున్నారు. తద్వారా విద్యార్థుల్లో నిగూఢముగా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు వెలికి తీయబడడం లేదు, ఆ శక్తి సామర్థ్యాలు అనేవి వ్యర్థమైపోతున్నాయి. సో దీన్ని సమీక్షించవలసినటువంటి ఆవశ్యకత కలదు అని వీరు తెలియజేయడం జరిగింది. రైట్. తర్వాత వీరు ప్రస్తావించినటువంటి మరో అంశము, పుస్తకాల సంచి బ్యాగ్ బరువు అనేది 4 కేజీల కంటే ఎక్కువగా ఉన్నది, విద్యార్థుల పైన పుస్తకాల మోత అనేది ఎక్కువగా ఉన్నది, సిలబస్ మోత అనేది ఎక్కువగా ఉన్నది. సో కాబట్టి దీనిని తగ్గించాలి, సిలబస్ను తగ్గించాలి, పుస్తకాల బరువు ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించాలి. సో దాంట్లో భాగంగా వీరు ప్రస్తావించినటువంటి అంశము, గణిత విషయ ప్రణాళిక ఏదైతే ఉందో గణిత విషయ ప్రణాళికను సాధ్యమైనంత వరకు అవసరం మేరకే కుదించాలి అనేటువంటి అంశాన్ని వీరు ప్రస్తావించారు. మరియు పాఠశాలల్లో సిలబస్ మోత ఎక్కువగా ఉంది, పుస్తకాల మోత అధికంగా ఉంది, నిరుత్సాహపరిచే బోధన అనేది ఉంది, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత అనేది ఉంది, మరి ప్రాథమిక విద్య అనేది అభివృద్ధి చెందాలి అంటే ఇలాంటి అంశాలను సమీక్షించాలి అనేటువంటి విషయాన్ని వీరు తెలియజేశారు. మరియు పాఠశాల స్థాయిలో, ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఉండేటువంటి టెక్స్ట్ బుక్స్ కానీ పరీక్షా విధానము కానీ, విద్యార్థుల్లో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలను వెలికి తీసేటువంటి కృషిని చేయడం లేదు. టెక్స్ట్ బుక్స్లో సిలబస్ అధికంగా ఉంది కానీ దాని నుంచి పిల్లలు పొందేటువంటి విజ్ఞానం అనేది చాలా తక్కువగా ఉంది. పరీక్షలు అనేవి బట్టి పట్టే విధముగా మాత్రమే ఉన్నాయి కానీ గుర్తుంచుకునే విధానంలో పరీక్షలను నిర్వహించడం లేదు. సో కాబట్టి ఈ టెక్స్ట్ బుక్స్, పరీక్షా విధానం అనేది విద్యార్థుల్లో నిగూఢముగా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను వెలికి తీసే విధముగా ఉండాలి, ఆ విధమైనటువంటి సమీక్ష జరగాలి అనేటువంటి అంశాన్ని ఈ కమిటీ వారు తెలియజేశారు. సో ఇది ప్రాథమిక విద్యా విధానంపై వీరు సూచించినటువంటి సమీక్షా విధానం. మరి దీనికి అనుగుణంగా వీరు చేసినటువంటి సిఫార్సులను పరిశీలించినట్లయితే, వీరి సిఫార్సుల్లో మొదటి అంశము పూర్వ ప్రాథమిక విద్య, అదేవిధముగా ప్రాథమిక విద్య. పూర్వ ప్రాథమిక విద్య అనగా మనం సింపుల్గా దీన్ని అంగన్వాడీ అంటాం, లేదా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటాం. ఈ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో అదేవిధంగా ప్రాథమిక పాఠశాల స్థాయి వరకు విద్యార్థులకు ఇంటి పని ఇవ్వకూడదు, హోంవర్క్ అనేది నిషేధం, హోంవర్క్ ఇవ్వకూడదు. ఇంటి పని ఇవ్వకుండా ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే విద్యార్థులకు తీరిక సమయం అనేది దొరుకుతుంది, దీని ద్వారా విద్యార్థులు ఆటలాడతారు, చలనాత్మక కృత్యాలు చేస్తారు, వారి యొక్క అవసరాలను సంతృప్తి చెందించుకుంటారు, వారిలో నిగూఢంగా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు వెలికి తీయబడతాయి, అభివృద్ధి చెందించబడతాయి. మరియు ఉన్నత పాఠశాల స్థాయి వరకు కూడా ఇంటి పనిని నిషేధించాలి. ఇక్కడ చూడాలి, పూర్వ ప్రాథమిక, ప్రాథమిక పాఠశాలల్లో హోంవర్క్ అనేది నిషేధం, సాధ్యమైతే ఉన్నత పాఠశాలల్లో కూడా ఇంటి పనిని నిషేధించాలి. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నత పాఠశాలల్లో ఇంటి పని ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆ ఇంటి పని అన్నది పాఠశాలల్లో పిల్లవాడు నేర్చుకునేటువంటి పాఠ్యాంశాలకు అనుగుణంగా ఉండాలి. ఇంటి పని పాఠ్యాంతర్గతమై ఉండాలి, ఇంటి పని అన్నది పాఠ్యాంతర్గతమై ఉండాలి. తర్వాత ఈ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో
ప్రాథమిక పాఠశాల విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులు ప్రతిరోజు పాఠ్యపుస్తకాలను పాఠశాలకు మోసుకొని వెళ్ళడము పాఠశాల నుండి ఇంటికి మోసుకొని వెళ్ళడం కాకుండా విద్యార్థుల యొక్క పాఠ్యపుస్తకాలను పాఠశాలల్లోనే భద్రపరుచుకునే విధంగా విద్యార్థులకు ర్యాక్ సౌకర్యం లాంటివి కల్పించాలి. దీంతో ఏమవుతుంది అంటే ఈ పుస్తకాల మోత ఏదైతే ఉందో ఈ పుస్తకాల మోత భారము అనేది విద్యార్థులపైన తగ్గించబడుతుంది. దీన్ని వీరు లర్నింగ్ వితౌట్ బర్డెన్ అన్నారు, భారరహిత అభ్యసనము. సో పుస్తకాలు పాఠశాలలోనే పొందుపరుచుకునేటువంటి సౌకర్యాన్ని విద్యార్థులకు కల్పించాలి. తర్వాత పరిశీలించినట్లయితే నర్సరీల్లో ప్రవేశాన్ని పొందడానికి ఏ విధమైనటువంటి ప్రవేశ పరీక్షను కానీ ఏ విధమైనటువంటి ఎంట్రన్స్ పరీక్షను కానీ నిర్వహించకూడదు. మరియు పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశాన్ని పొందడానికి అర్హత వయస్సు ఏదైతే ఉంటుందో ఈ అర్హత వయస్సును 1 సంవత్సరం పెంచాలి. అర్హత వయస్సును 1 సంవత్సరం పెంచాలి అని మీరు తెలియజేయడం జరిగింది. మరియు ఈ ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఉపయోగించేటువంటి సాంప్రదాయకమైనటువంటి బోధనా పద్ధతి 3RS. ఈ 3RS ఏదైతే ఉందో ఈ 3RS పద్ధతిని నివారించాలి అనేటువంటి అంశాన్ని ఈ కమిటీ వారు తెలియజేశారు. అనగా సాంప్రదాయ పద్ధతులైనటువంటి రాయడము, వల్లె వేయడము, గణించడము మొదలైనటువంటి పద్ధతులను నివారించాలి. విద్యార్థులకు అభ్యసనం ఏ విధంగా జరగాలి అంటే లర్నింగ్ వితౌట్ బర్డెన్, జాయ్ఫుల్ లర్నింగ్ అనేది జరగాలి. రైట్, పూర్వ ప్రాథమిక విద్యను గురించి వీరు కొన్ని సిఫార్సు చేయడం జరిగింది. అందులో పరిశీలించినట్లయితే పూర్వ ప్రాథమిక వ్యవస్థను, పూర్వ ప్రాథమిక పాఠశాల వ్యవస్థను పర్యవేక్షించేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయాలి. పూర్వ ప్రాథమిక విద్యను సైతము పర్యవేక్షణ చేయాలి. పూర్వ ప్రాథమిక పాఠశాలలకు కావలసినటువంటి వసతులను, మౌలిక సౌకర్యాలను కల్పించాలి. పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో తగినంత సంఖ్యలో సిబ్బందిని నియమించాలి. పూర్వ ప్రాథమిక పాఠశాల స్థాయిలో బోధించేటువంటి ఉపాధ్యాయులకు సైతం శిక్షణనివ్వాలి అనేటువంటి అంశాన్ని వీరు తెలియజేశారు. అనగా అంగన్వాడీ స్థాయిలో బోధించేటువంటి ఉపాధ్యాయులకు సైతం శిక్షణనివ్వాలి. శిక్షణ పొందిన వారిని మాత్రమే ఈ పూర్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా నియమించాలి. ఈ పూర్వ ప్రాథమిక పాఠశాల స్థాయిలో పిల్లలకు రాయడము, వల్లె వేయడము, గణించడము ఇలాంటివి కాకుండా పరికరాల ద్వారా విద్యను బోధించాలి. ఆట వస్తువుల ద్వారా విద్యను బోధించాలి. జాయ్ఫుల్ లర్నింగ్, లర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేటువంటి అంశాలను వీరు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. మరియు విద్యా వ్యవస్థలో విద్యార్థుల మధ్య చదువు పేరుతో అనవసరమైనటువంటి పోటీ ఏర్పడే విధముగా చేయకూడదు. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ప్రస్తుత కాలంలో విపరీతమైనటువంటి పోటీ అనేది పెరిగిపోయింది. కాబట్టి చదువు పేరుతో విద్యార్థుల మధ్య అనవసరమైనటువంటి పోటీ అనేది నెలకొనే విధముగా ప్రయత్నాలు చేయకూడదు. తర్వాత పరిశీలించినట్లయితే పాఠశాలలో రూపొందించేటువంటి విద్యా ప్రణాళిక ఏదైతే ఉంటుందో ఆ విద్యా ప్రణాళికను ఆ పాఠశాలల యొక్క అవసరాల మేరకు రూపొందించుకునే విధముగా పాఠశాల విద్యా ప్రణాళికలో పాఠశాల ఉపాధ్యాయులను భాగస్వాములను చేయాలి అనేటువంటి అంశాన్ని వీరు తెలియజేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పాఠశాలకి కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ పాఠశాలకు ఉన్నటువంటి అవసరాలు ఏంటో ఆ పాఠశాలలో విధులను నిర్వర్తించేటువంటి ఉపాధ్యాయులకే అవగాహనమవుతుంది. కాబట్టి అలాంటి ఉపాధ్యాయులను పాఠశాల విద్యా ప్రణాళిక నిర్మాణంలో భాగస్వాములను చేయాలి. తద్వారా ఏమవుతుంది అంటే ఆ పాఠశాల ఎదుర్కొనేటువంటి అవసరాలు అనేవి సంతృప్తి చెందించబడతాయి. ఆ పాఠశాల ఎదుర్కొనేటువంటి సమస్యలు, ఆ పాఠశాల ఎదుర్కొనేటువంటి సవాళ్ళు అనేవి పరిష్కరించబడతాయి. పాఠశాలల్లో ఎక్కువగా క్రీడా పద్ధతిని ఉపయోగించాలి. క్రీడా పద్ధతుల్లో పాఠ్యాంశ బోధన అనేది నిర్వర్తించబడాలి. సో అందుకని వీరు ఏమన్నారు, లర్నింగ్ వితౌట్ బర్డెన్ అన్నారు, జాయ్ఫుల్ లర్నింగ్ అన్నారు. రైట్, తర్వాత పరిశీలించినట్లయితే కేంద్ర ప్రభుత్వం వారు రూపొందించేటువంటి సిబిఎస్ఈ విద్యా ప్రణాళిక ఏదైతే ఉందో ఈ సిబిఎస్ఈ విద్యా ప్రణాళికను కేంద్రీయ విద్యాలయాలకు, నవోదయ పాఠశాలలకు మాత్రమే పరిమితం చేయాలి.
ఇతర పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఈ ఇతర పాఠశాలలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించేటువంటి విద్యా ప్రణాళికలను అమలు పరచాలి. సో ఇది వీరు తెలియజేసినటువంటి అంశం. మరియు పాఠశాలల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అనేది 1:40 గా ఉంది. అనగా 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుని నియమించాలి. సో దీనిని 1:40 నుండి 1:30కి తగ్గించాలి అని వీరు తెలియజేయడం జరిగింది. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40గా ఉంది, దీన్ని 1:30కి తగ్గించాలి అని యశ్పాల్ కమిటీ గారు తెలియజేశారు. మరి వీరు ప్రస్తావించినటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం ఏమనగా, ఉపాధ్యాయులు విద్యా వ్యవస్థలో ఆవిర్భవించేటువంటి నూతన పోకడలను గురించినటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఆ నూతన పోకడలను గురించి సమర్థంగా అర్థవంతంగా విద్యార్థులకు వివరించగలగాలి. ఉపాధ్యాయులు అనేవారు నిరంతరం అభ్యసిస్తూ నిరంతర విద్యార్థిగా ఉంటారు. సో అలా ఉపాధ్యాయులు విద్యా వ్యవస్థలో ఆవిర్భవించేటువంటి నూతన పోకడలను గురించిన అవగాహనను కలిగి ఉండడం కోసము మరియు నిరంతరంగా వారి యొక్క బోధనను వారే అంతఃపరిశీలన ద్వారా వారి బోధనలో తలెత్తేటువంటి లోపాలను తెలుసుకొని వారి బోధనా సామర్థ్యాలను మెరుగుపరుచుకునే విధంగా ఉపాధ్యాయులకు పునశ్చరణ తరగతులను ఏర్పాటు చేయాలి అనేటువంటి అంశాన్ని ఈ కమిటీ వారు తెలియజేశారు. రైట్, వీరు ప్రస్తావించినటువంటి మరో అంశం, ఎస్, దీని గురించి మనం ఆల్రెడీ ఇక్కడే ప్రస్తావించాము. ఒక పాఠశాల ఎదుర్కొనేటువంటి అవసరాలకు అనుగుణంగా ఆ పాఠశాలలో బోధించేటువంటి విద్యా ప్రణాళిక లేదా పాఠ్య ప్రణాళిక ఏదైతే ఉంటుందో ఆ పాఠ్య ప్రణాళిక లేదా పాఠ్య పుస్తకాల రచనను వికేంద్రీకృతం చేసి పాఠ్య పుస్తకాల రచన లేదా పాఠ్య ప్రణాళిక రచనలో ఉపాధ్యాయుల పాత్రను పెంపొందించాలి. ఉపాధ్యాయుల పాత్రను గుర్తించాలి. ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలి. మరియు గ్రామస్థాయి, మండలస్థాయి, జిల్లాస్థాయి విద్యా కమిటీలను ఏర్పాటు చేసి ఈ స్థాయిలు అనగా గ్రామస్థాయి విద్యా కమిటీ ఆ గ్రామంలో అమలు పరచబడుతున్నటువంటి విద్యను పర్యవేక్షించేటువంటి బాధ్యతను ఈ విద్యా కమిటీకి అప్పగించాలి. అదేవిధంగా మండల స్థాయి, జిల్లా స్థాయి విద్యా కమిటీలకు ఆయా స్థాయిల్లోనూ విద్యను పర్యవేక్షించేటువంటి బాధ్యతను విద్యా కమిటీలకు అప్పగించారు. ఇప్పుడు విద్యా కమిటీలు ఆ వారి పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలు ఉపాధ్యాయుల పనితీరు ఏ విధముగా ఉంది, ఉపాధ్యాయులు ఎంత మటుకు సమర్థవంతంగా పాఠ్యాంశాలను బోధిస్తున్నారు, సకాలంలో సిలబస్ను పూర్తి చేస్తున్నారా లేదా, వారు బాధ్యతాయుతంగా వారి విధులను నిర్వర్తిస్తున్నారా లేదా, ఉపాధ్యాయుల పనితీరు ఏ విధంగా ఉంది, విద్యార్థుల యొక్క విద్యా సాధన, విద్యా ప్రగతి ఏ విధంగా ఉంది మొదలైనటువంటి అంశాలను నిరంతరంగా పర్యవేక్షించినట్లయితే ప్రాథమిక విద్యలో అభివృద్ధి అనేది సాధించబడుతుంది అనే విషయాన్ని వీరు తెలియజేశారు. మరియు విద్యా వ్యవస్థలో ఆవిర్భవించేటువంటి నూతన పోకడలను గురించి బహుళ ప్రసార సాధనాల ద్వారా విద్యార్థులకు ఉపాధ్యాయ లోకానికి తెలియజేయాలి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు తెలియజేయాలి. బహుళ ప్రసార సాధనాల ద్వారా విద్య యొక్క ఆవశ్యకతను గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలి. తమ పిల్లలకు విద్యను అందించవలసినటువంటి ఆవశ్యకత తల్లిదండ్రుల్లో కలిగే విధముగా బహుళ ప్రసార సాధనాల ద్వారా ప్రేరణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. విద్యార్థుల్లో వైయక్తిక అభ్యసనము, సామూహిక అభ్యసనమును ప్రోత్సహించే విధముగా పాఠశాల మరియు తరగతి గది వాతావరణం అనేది ఉండాలి. ఈ పాఠశాల మరియు తరగతి గది వాతావరణం అనేది వైయక్తికంగా, సామూహికంగా జాయ్ఫుల్ లెర్నింగ్కు తోడ్పడే విధంగా ఉండాలి. అలాంటి వాతావరణము పాఠశాలల్లో కానీ తరగతి గదుల్లో కానీ ఏర్పాటు చేయాలి. మరియు భారతదేశంలో ప్రాథమిక విద్యాభివృద్ధికై లేదా ప్రాథమిక విద్యా అభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయాలి. విద్యాభివృద్ధికై స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయాలి. అదేవిధంగా విద్యారంగాన్ని ఆధునికీకరించడం కోసము, విద్యారంగంలో నూతన పోకడలను సృష్టించడం కోసము ఒక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. తద్వారా విద్యలో ఆధునికీకరణను ప్రవేశపెట్టాలి అనేటువంటి అంశాలను వీరు ప్రస్తావించారు. మరియు దూర విద్యా విధానంలో ఉపాధ్యాయ విద్యను బోధించడంను వీరు వ్యతిరేకించడం జరిగింది. ఇప్పుడు దూర విద్యా విధానం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ లేదా నాన్ ఫార్మల్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఉపాధ్యాయ విద్య అనేది, ఉపాధ్యాయ వృత్తి అనేది భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పదవి అని జాకీర్ హుస్సేన్ గారు తెలియజేశారు. మరి వీరు దూర విద్యా విధానంలో
సరైనటువంటి బోధనా సామర్థ్యం లేకుండా సరైనటువంటి బోధనా మెలకువలు లేకుండా సరైనటువంటి బోధనా నైపుణ్యాలు లేకుండా వైయక్తికంగా బోధించే సామర్థ్యాలు లేకుండా సమర్థవంతమైన మూల్యాంకన రీతులను అవలంబించేటువంటి నైపుణ్యము సామర్థ్యము లేకుండా వీరు ఉపాధి దూర విద్యా విధానంలో విద్యను అభ్యసించి ఉపాధి వృత్తిలోకి వచ్చినట్లయితే మరి ఏమవుతుంది పరిస్థితి? కొటారి గారు అన్నారు దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అన్నారు. మరి అలాంటి భవిష్యత్తును రూపుదిద్దగల సామర్థ్యం ఇలాంటి ఉపాధ్యాయులు ఉండదు. కాబట్టి దూర విద్యా విధానంలో ఉపాధ్యాయ విద్యను అందించడంను వీరు వ్యతిరేకించడం జరిగింది. దాన్ని నివారించాలి అని తెలియజేశారు. కేవలము వృత్యంతర శిక్షణలో భాగంగా మాత్రమే ఉపాధ్యాయ విద్య అనేది ఉంటుంది. అనగా ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే దూర విద్యా విధానంలో ఈ ఉపాధ్యాయ విద్యను అభ్యసించడానికి అవకాశం కల్పించాలి అనేటువంటి అంశాన్ని ఈ కమిటీ తెలియజేస్తుంది. తర్వాత పాఠశాలల్లో విద్యార్థులపైన ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుండా, విద్యార్థులపైన ఏ విధమైనటువంటి పరీక్షల భారం లేకుండా సమర్థవంతమైన మూల్యాంకన రీతులను ఉపాధ్యాయులు అవలంబించాలి. సో దానికోసం పాఠశాలలో మూల్యాంకనం అనేది నిరంతరంగా జరగాలి, సమగ్రంగా జరగాలి. సో కాబట్టి సిసిఈ విధానంలో మూల్యాంకనాన్ని అమలుపరచాలి అని ఈ కమిటీ తెలియజేస్తుంది. వీరు ప్రస్తావించినటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశము ప్రాథమిక స్థాయిలో, ప్రాథమిక పాఠశాల స్థాయిలో కనీస అభ్యసనా స్థాయిలను లేదా కనీస అభ్యసనా సామర్థ్యాలను గుర్తించి ఆ అభ్యసనా స్థాయిలను అభ్యసనా సామర్థ్యాలను విద్యార్థులు చేరుకునే విధముగా ఉపాధ్యాయులు కానీ లేదా పాఠశాల యాజమాన్యం కానీ చర్యలు తీసుకోవాలి. మరియు ఈ కనీస అభ్యసనా స్థాయిలు లేదా సామర్థ్యాలు మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ తప్పనిసరిగా ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసించేటువంటి విద్యార్థి ఆ కనీస అభ్యసన స్థాయిలను చేరుకోవాలి. సో ఈ కనీస అభ్యసన స్థాయిలను ఉన్నత ప్రాథమిక పాఠశాలలకు, సెకండరీ పాఠశాలలకు సైతం విస్తరించాలి. ప్రాథమిక స్థాయిలో వీటిని రూపొందించాలి, ప్రాథమిక స్థాయిలో వీటిని చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. అదే మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ ఏదైతే ఉందో దీన్ని ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలలకు మరియు సెకండరీ పాఠశాలలకు విస్తరించాలి. సో దీని గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశాన్ని పొందడానికి అర్హత వయస్సు ఏదైతే ఉంటుందో దీన్ని ఒక సంవత్సరం పెంపొందించాలి అనేటువంటి అంశాన్ని తెలియజేశారు. పాఠశాలలో ఒక విద్యా సంవత్సర కాలంలో కనీసంగా 210 రోజులు బోధనను నిర్వర్తించాలి. సో మరియు భారతదేశంలో గుణాత్మక విద్యను అభివృద్ధి చెందించడం కోసము SERT మరియు డైట్ అనేటువంటి విద్యా సంస్థలను స్థాపించి ఈ విద్యా సంస్థలను అభివృద్ధి చెందించాలి. వీటి ద్వారా దేశంలో గుణాత్మక విద్య అనేది సాధ్యమవుతుంది అనేటువంటి అంశాలను ఈ కమిటీ వారు తెలియజేశారు. సో ఇది మొత్తంగా ఈ యశ్పాల్ కమిటీకి సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారం.